Thank you so much. Thank you. విశాఖపట్నానికి ఎప్పుడు వచ్చినా సరే ఏదో రకమైన ఆనందం, ఒక ఉద్వేగం, ఒక ఉత్సాహం ఉంటుంది. ఇది ఎన్నో సందర్భాల్లో విశాఖపట్నం వచ్చేప్పుడు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది మనసులోని మాట. సముద్ర తీరంతో పోటీ పడుతూ ఇక్కడ విచ్చేసినటువంటి జన సముద్రానికి, ఆహ్వానితులకు, నా అభిమానులకు, మా అందరి అభిమానులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పండుగ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇందాక చరణ్ చెప్పినట్లుగా పండుగ కుటుంబ సభ్యులతోటి, ఒక ఫ్యామిలీలో ఉన్న మా వరకే కాదు, మా ఫ్యామిలీ అంటే మా అభిమానులతో కూడా, ఇలాంటి అభిమానులు అందరి సమక్షంలో ఈ రోజున ఈ రంగస్థలం మాకు ఈ వేడుకలో, ఈ ఉత్సాహం, ఈ ఉత్సవంలో పాల్గొనడానికి అవకాశం కల్పించింది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ వైజాగ్లో ఈ సాగర తీరం చూస్తుంటే, సాగర తీరాన అంటూ ఛాలెంజ్లో సాంగ్ కానీ, యూరేకా సాకా మేకా అంటూ అభిలాష్లో సాంగ్ కానీ, ఆరాధన సినిమాలో సాంగ్స్ కానీ, బంగారు కోడి పెట్టని ఘరణ మూగులో సాంగ్, ఇవన్నీ ఒకదాని ఒకటి తరుముకుంటూ ఆ యొక్క గుర్తులు, ఆ జ్ఞాపకాలు పరంపర ముందుకు తోసుకుంటూ వస్తున్నాయి. బహుశా ఆ సమయంలో అంటే 80 అభిలాష విధి చేసేటప్పుడు ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ, మనం పెద్ద యాక్టర్ అవ్వాలి, పెద్ద స్టార్స్ అవ్వాలి, అవ్వాలంటే కష్టపడాలి అంటూ ఎంతో ఉత్సాహంగా ఈ రిషికొండ నుంచి ఆర్కే బీచ్లోను, గంగవరం పోర్ట్లోను, ఇవన్నీ కూడాను ఆలోచిస్తూ భవిష్యత్తు ఆశల సౌధాన్ని నిర్మించుకుంటూ పునాదులు వేసుకుంటూ ఆ రకమైన అనుబంధం ఈ అందాల విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం అందమైన తీరంతోనే కాదు, అందమైనటువంటి ఈ తీర ప్రాంతమే కాదు, ఇక్కడ అందమైన మనస్సున్న మనుషులు, ఇక్కడ మనుషులు చాలా చాలా ప్రేమ వాత్సల్యం చూపిస్తారు. ఎప్పుడొచ్చినా సరే ఒక చక్కటి, ఒక సంతృప్తి అయినటువంటి ఫీలింగ్తో ఇక్కడి నుంచి వెళ్తాం మేము. ఇక్కడ మనుషులు శాంతి కాముకులు. ఇక్కడ లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా, ఈ ప్రదేశం అంతా కూడా చాలా శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకు ఎన్నోసార్లు అన్నాను, మళ్ళీ అంటున్నాను, నాకు ఈ రెండవ హోమ్ ఉండాలి అంటే, అంటే రిటైర్డ్ అయిన తర్వాత మనం శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే అది విశాఖపట్నం అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ విశాఖపట్నంతో నాకున్న అనుబంధానికి ఈ రోజున ఈ రంగస్థలం ఫంక్షన్ ఇంత అద్భుతంగా, కనులు పండుగగా, అంగరంగ వైభవం కాదు, రంగస్థలం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రకంగా ఈ ఫంక్షన్లో మేమందరం మీతో పాటు పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకు ముఖ్యంగా నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మైత్రి మూవీస్ మిత్రత్రయానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి నవీన్ గారికి, రవి గారికి, మోహన్ గారికి. ఆ ప్రొడ్యూసర్స్ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందంటే, ముగ్గురు ఒక కోఆర్డినేషన్తో ఉంటుంది, సినిమానే తప్పని తప్ప మరి ఇంకేమీ ఆలోచించరు, సక్సెస్గా చేయాలని. కేవలం 3 సినిమాలతోటి చెప్పాలంటే, మరి 2 సినిమాలతో గతంలో రిలీజ్ అనేవి, ఇది 3వ సినిమా, 3 సినిమాలతోటి ఎంతో గుడ్ విల్ సంపాదించారు, ఎంతో బ్యానర్ వాల్యూ సంపాదించారు. ప్రతి ఒక్క హీరో కూడా వాళ్ళతో సినిమా చేయాలి అన్నంత స్థాయికి ఇమేజ్ సంపాదించారంటే అది ఆశాభిమాష విషయం కాదు. నాకు ఒక దేవి ప్రసాద్ గారు, త్రివిక్రమ్ గారు, అలాగే అల్లు అరవింద్ గారు, అశ్విని దత్ గారు, ఇలాంటి మెగా ప్రొడ్యూసర్స్ ఎలాగున్నారో ఈ రోజున రామ్ చరణ్కి మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ అలాంటి స్థాయి ఉన్న వాళ్ళని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సేపు చరణ్ వాళ్ళ గురించే నాకు వచ్చి చెప్పడం జరిగింది. నన్ను ఎంత బాగా చూసుకున్నారు, ఎలా వెళ్ళావు ఈ సమ్మర్లో వెళ్ళావు, ఆ విలేజ్లో నువ్వు ఎలా చేస్తున్నప్పుడు ఎలా ఉంది, ఏంటి సౌకర్యంగా ఉందా లేదా అంటే అస్సలు మీరు పట్టించుకోలేదు. అంత అద్భుతంగా నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు, అన్ని రకాల వసతులు వేసి ఇచ్చి నన్ను అంత బాగా చూస్తున్నారని చెప్పాడు. ఆ రకంగా ఇలాంటి ప్రొడ్యూసర్ సినిమా పరిశ్రమకి రావాలి, ఉండాలి, తద్వారా సినిమా పరిశ్రమ ఎంతో ఆరోగ్యవంతంగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఆఖరిగా చెప్తారు ప్రొడ్యూసర్స్ గురించి, కానీ ముందుగా చెప్పాల్సినటువంటి బాధ్యత నాకున్నది. కాబట్టి వారి ముగ్గురికి ఈ సినిమా మరీ ముచ్చటగా, 3వ సినిమా కూడా వాళ్ళకి హ్యాట్రిక్ హిట్ అవుతుందంటే ఎలాంటి సందేహం లేదు. వారికి ముందుగా నా
హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే అగ్రతాంబూలం ఇవ్వాల్సింది దర్శకుడికి సుకుమార్కి. అద్భుతమైనటువంటి పనితనాన్ని చూపించాడు ఆయన. ఎన్నో సినిమాలు వస్తున్నాయి ఈ విలేజ్ నేపథ్యంలో, కానీ ఇందాక ఎవరో చెప్పాడుగా ప్యూర్, తనే చెప్పాడు అనుకుంటా, ఇది ప్యూర్ విలేజ్ నేపథ్యం సినిమా, ఎక్కడ పొల్యూట్ కాని సినిమా. ఆ రకంగా కథ తను నాకు చెప్పినప్పుడు ఏమేమి అంశాలు ఇందులో తను చెప్పుకుంటూ వెళ్ళాడో, ఇది గ్రామీణ నేపథ్యం ఎలా ఉంటుందంటూ తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాడో, ఈరోజు నా సినిమా నేను చూశాను, అలాగే ఉంది. అంత అద్భుతమైనటువంటి పల్లె వాతావరణాన్ని చూపిస్తూ, పల్లెటూరి మనస్తత్వాల్ని, అక్కడ ఉండే లోకల్ పాలిటిక్స్ గురించి ప్రస్తావిస్తూ, వాటితో ఎమోషన్ రేజ్ చేసుకొస్తూ, ఎంతో ఇంట్రెస్టింగ్గా సస్టైన్ చేసుకొచ్చి, ఆద్యంతం బిగినింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అరెస్ట్ చేసేలాగా ఉంది. అందుకని ఈ సినిమా నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా గురించి ఇంకా అనర్గళంగా గంటల గంటలు మాట్లాడగలం, కానీ మీరు రేపు చూడబోతారు 30వ తారీఖున, కాబట్టి ఒకే ఒక్క మాట, ఇది మిమ్మల్ని అలరిస్తుంది, ఇది మీ చేత మీ ఆశీస్సులతోటి ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇందాక వక్తలందరూ మాట్లాడినట్లుగా ఇది నాకు ఖైదీ సినిమా ఎలాగో ఆ రకంగా ఇది రామ్ చరణ్కి తన స్టార్ స్టేటస్ని పెంచే సినిమా అవుతుంది, తన పెర్ఫార్మర్గా మరొక మెట్టుకు ఎదిగే సినిమా అవుతుంది అంటే ఎలాంటి సందేహం లేదని వక్తలందరూ చెప్పారు. ఇది సత్యం. అలాంటి అవకాశం సుకుమార్ రామ్ చరణ్కి ఇవ్వటం అన్నది ఒక ఆర్టిస్ట్గా ఈర్ష్య పడుతున్నాను, ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. చాలా ధన్యవాదాలు సుకుమార్. సుకుమార్ ఈ సినిమా ఇంత ఎందుకు బాగా తీస్తుంటాడు, ఎలా చేస్తుంటాడు ఏమిటంటే, అది తను చిన్నప్పుడు గ్రామంలో పుట్టాడు, గ్రామీణ వాతావరణంలో పెరిగాడు, ఆ సెంటిమెంట్స్, ఆ బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ కూడా తనకి నరనరాల్లో రక్తంలో అలాగా అది నిబిడీకృతం అయిపోయి ఉంది. కాబట్టి ఈ సినిమాని జస్ట్ అలవోకగా తీసాడనిపిస్తుంది, ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా. అంటే ఎంత ప్యూర్ అనే మాట వాడేవంటే, ఇందులో సాంగ్స్ ఎవరైనా సరే గ్లామరైజ్ చేసే సాంగ్స్, మంచి సెట్స్ వేసి గ్లాజీగా తీసుకొచ్చే అవకాశం ఉండి ఒక చేంజ్ ఉంటుంది, మొనాటినస్గా ఉంటుంది విలేజ్లో, అన్ని రకాల సీన్స్ చేసి చేసి ఒక వాళ్ళకి ఒకసారి చమ్మకమంటూ మంచి సాంగ్స్ ఇవ్వాలని. ఎక్కడ నో అలాంటి పొల్యూట్ కానే కాలేదు. జనాన్ని ఒక కన్విక్షన్తో, నేను వాళ్ళని కన్విన్స్ చేయగలన్న ఒక నమ్మకంతో ఈ రోజున తను సాంగ్స్ కూడా న్యాచురల్గానే తీశాడు తప్ప ఎక్కడ భారీ సెట్స్కి వెళ్ళి ఏమీ చేయలేదు. సో అంత రస్టిక్గా, అంత నాటుతనంతో, అంత ఒక డౌన్ ట్రాడెన్ తోటి చేశాడు. చాలా సినిమాలు ఈ మధ్య వచ్చినాయి, విలేజ్ సినిమాలు రావడం కొత్త కాదు కదా, బట్ విలేజ్ నేపథ్యం ఉన్న సినిమాలు వచ్చినప్పుడు అందులో గ్లామర్ చోటు చేసుకుంటుంది, కొంచెం పై స్థాయిలో ఎంతో కొంత ఉంటుంది, కానీ ఇది అలా లేదు, రస్టిక్గా ఉంది. ఒక కరుకుతనం, ఒక నాటుతనం, ఒక మొరటుతనం, మూడుతనం ఈ సినిమాలో చోటు చేసుకున్నాయి. లో మిడిల్ క్లాస్ ఉన్న ఆర్టిస్టులు, యాక్టర్స్ వీళ్ళందరితోటి అద్భుతంగా పెర్ఫామ్ చేయించి ఒక మనల్ని ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతాడు. మనం ఒక విలేజ్లోకి వెళ్ళిపోయి విలేజ్ ఒకరిని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం తను మనకి ఇచ్చండి అవుతుంది ఈ సినిమా చూస్తుంటే. ఈ సినిమాలో రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఎలాగంటే రీరికార్డింగ్ లేదు, దేవిశ్రీప్రసాద్ తన ఇంకా కొట్టలేదు, రా సినిమా. ఎలాంటి మ్యూజిక్ కానీ, ఎలాంటి మిక్సింగ్ కానీ, ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా చూస్తే కూడా లాస్ట్కి వచ్చేసరికి గుండె పిండేసి ఒక రకమైన బాధతోటి హెవీ అయిపోతుంది. అంత ఇదిగా ఈ సినిమా ఎమోషన్ చిట్ట చివరి వరకు సస్టైన్ చేయగలిగారు. ఇది కథ నాకు చెప్పినప్పుడు చాలా చిన్న లోకల్ పాలిటిక్స్ మీద చెప్పారు, ఇది ఎంతవరకు సస్టైన్ చేస్తాడనే అనుమానం నాకు ఉండింది. అలాగే హీరో క్యారెక్టరు వినికిడి లోపం ఉంది అన్నప్పుడు, హీరోకి వినికిడి లోపం అనేది ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా డిసడ్వాంటేజ్ అవుతుందా, ఫ్యాన్స్ ఎంతవరకు ఏమి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే డౌట్ నాకు ఉంటే, లేదు సార్ నన్ను నమ్మండి, దాన్ని నేను చాలా ఎంటర్టైనింగ్ ఉండేలాగా, దాని నుంచి ఎమోషన్ ఉండేలాగా నేను చేస్తాను కదా అన్నాడు. ఆ వినికిడి లోపం నాకు ఏ రకమైతే ఏ రకంగా మాట ఇచ్చాడో అదే రకంగా దాని ద్వారా, ఆ వినికిడి లోపం ద్వారా తను ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు, నవ్వులు కురిపించాడు, అలాగే గుండెలు పిండి బాధని కంటి కన్నీళ్ళు వచ్చేలా కూడా చేసినటువంటి సుకుమార్ నిజంగా
అతని ధైర్యానికి హీరో క్యారెక్టర్ డీగ్లామరైజ్ చేసి చూపించి శభాష్ అనిపించే ఒక తలమానికమైన సినిమా రామ్ చరణ్కి ఖాతాలో వేసేందుకు సుకుమార్కి ముందస్తుగా నేను అభినందన తెలియజేస్తున్నాను. అది డైరెక్టర్ కన్విక్షన్. తను ఎంత బలంగా సబ్జెక్టు నమ్మాడంటే ఆ పూర్తి స్థాయిలో దానికి డెడికేట్ అయ్యి అదే రక ఒక కన్విక్షన్తో ఆ సినిమా తీసి ఈ రోజున శభాష్ అనిపించేలాగా చేసినటువంటి సుకుమార్ని మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. సుకుమార్ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే సినిమా చూశారేమో ఇంకా ఆగలేక చాలా ఎక్కువ చెప్పారు. ఇప్పుడు అందరూ కొంతనే చెప్పగలుగుతున్నా లేదో తెలియట్లేదు కానీ నిజంగా సుకుమార్ ఈ సినిమాకి అగ్రతాంబూలం, సుకుమార్ ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అయి ముందుకు నడిపించాడు. మిగతా యాక్టర్స్ వీళ్ళందరూ కూడాను వాళ్ళు ఆయన డైరెక్షన్లో ఆయన ఇదే నడిచారు తప్ప మరొకటి కాదు. కాకపోతే ఇక్కడ రెండవ మనిషిగా చెప్పాల్సి వస్తే కనుక దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్భుతమైనటువంటి బాణీలు ఇచ్చాడు. అది మనం అందరం వింటున్నాము. నేను కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, అది కేవలం 4 డేస్ 4½ డేస్లో అన్ని సాంగ్స్ని వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు చేశారంటే వాళ్ళు ఎంత డెడికేషన్తో పనిచేస్తున్నారు, ఎంత కాన్సన్ట్రేషన్తో, ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారు అనేది తెలిసి వస్తుంది. అది నిజంగా వాళ్ళ పనితనానికి వాళ్ళ కమిట్మెంట్కి ఇది నిదర్శనం. ఆ రకంగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి బాణీలకి ధీటుగా ఏమాత్రం టైం తీసుకోకుండా అంతే స్పీడ్ తోటి మరొక వ్యక్తి లిరిక్స్ రాశారు. ఆ గీత రచయిత ఎవరో కాదు, నాకు ఇష్టుడు, నాకు అత్యంత ఆప్తుడు. ఎన్నో మెడ్రాసులు ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా పరిచయం. ఏ సాంగ్ రాసిన సరే అది నాదవని కాకపోని వచ్చి నాకు వినిపించి నేను అది ఎంజాయ్ చేస్తుంటే తను ఎంతో ఉత్సాహంతో ఆ రకంగా వెళ్తుండేవాడు. అండ్ ఈ సినిమాలో తను తెలంగాణ బిడ్డ అయి ఉండి గోదావరి గడ్డం మీద ఉండే పల్లె పదాలను ఎంత బాగా రాశాడంటే అది అంత ఇంత కాదు. అండ్ అది ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే తగిలిన ఏకంగా తగిలిన లంక బిందెలు, ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంక బిందెలాగా ఎంత చక్కగా ఉన్నవే, సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమావలాగా ఎంత చక్కగా ఉన్నవే. ఇవన్నీ ఎంత నేటివ్ పదాలు. గోదావరి జిల్లాలో ఉండే అట్మాస్ఫియర్, యాంబియన్స్, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ వాటి నుంచి ఆ వర్డ్స్ పికప్ చేసి ఆ లిరిక్స్ రాయటం అన్నది అంత అందంగా వాటిని తన పెన్నుతో రాయటం అన్నది అంత ఇంత కాదు. అయ్యా మీ పెన్నుకి వెన్ను వంచి నమస్కరిస్తున్నాను. వండర్ఫుల్, చాలా చాలా. ఇది ఒకసాంగా పైగా పల్లె పదాలతోటి జానపద పదాలతోటి రంగారంగ రంగస్థలాలు అనే సాంగ్లో మన ఫిలాసఫీని అద్భుతం చెప్పగలిగాడు. అద్భుతంగా మనం అందరం కేవలం తోలుబొమ్మలమే, రంగు వేసుకోకుండా ఆడేటటువంటి తోలుబొమ్మలమే అనే మాట ఎంత చక్కగా చెప్పాడు. అండ్ ఇవన్నీ నిజంగా ఒకటి 2-3 రోజుల్లో మీకు ఉద్భవించినవి అంటే కనుక గ్రేట్. మీరు ఇవన్నీ వండర్ఫుల్. 23 ఏళ్ళ నా సినిమా సాహిత్య ప్రస్థానంలో ఈరోజు నా జన్మధన్యమైంది మీ మాటలు. నిజంగా మీలాంటి అద్భుతమైన కవులు రావాలి, ఉండాలి, ఈ పరిశ్రమ అలాగా సజావుగా ముందుకు సాగుతూ పోవాలి అంటే మీరు అందరూ రావాలి, ఉండాలి. మీలాంటి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ తోటి ఈ పరిశ్రమ ఇలాగ నిరంతరం అమృత వాహినిలాగా సాగిపోతూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ నేను చెప్పాల్సి వస్తే డిఓపి గారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఈ రోజున వేలు గారు. నిన్నటి వరకు మేము కలిసే పనిచేసాం సైరా షూటింగ్లో. వారి తల్లిగారికి ఒంట్లో బాగుండలేదని, సో వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఈ సినిమాలో రోబో సినిమా చేసిన రత్నవేలేనా, ఖైదీ నెంబర్ 150 చేసిన రత్నవేలేనా, ఈ నిన్న మొన్న మా సినిమా చేస్తుంటే ఆ లైటింగ్ అది చూశాను, ఆ రత్నవేలేనా ఈ సినిమా చేసింది రంగస్థలం అనిపించింది. రంగస్థలం ఎంటైర్లీ టెక్స్చర్ ఇస్ డిఫరెంట్, చాలా టోటల్ డిఫరెంట్గా ఉంది. ఇందాక అన్నట్లుగా ఆ విలేజ్ నేపథ్యాన్ని ఎంతో తను ఆకలింపు చేసుకోకపోతే తన కెమెరా ద్వారా అది రాబట్టలేడు. అఫ్ కోర్స్ ఎంత ఎంత సుకుమార్ గారి ఇన్పుట్స్ ఉన్నా, సుకుమార్ గారు ఎంతున్నా సరే తను కెమెరా నుంచి రాబట్టు అనేది అది ఆయన పనితనం. ఆ రకంగా అద్భుతంగా చూపించేటువంటి
రత్నవేలు గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ టెక్నీషియన్స్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక మరొక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పుకోవాలి. సినిమా చూస్తున్నప్పుడు నేను మిస్ అయిపోయి ఇది విలేజ్లో చేశారు కదా అంటే, విలేజ్లో వాళ్ళు ఆంధ్ర గోదావరి జిల్లాలకు వచ్చింది కేవలం గోదావరి ఈ ప్రవాహం ప్రవహించేటటువంటి ఆ ప్రాంతంలో షూటింగ్ నిమిత్తం వచ్చారు తప్ప మిగతా విలేజ్ అంతా కూడా వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఒక 25 ఎకరాల స్థలంలో వాళ్ళు విలేజ్ను సృష్టించారు. సినిమా చూస్తుంటే అది సెట్లా ఉండదు. జనరల్గా గుడ్ ఆర్ట్ డైరెక్టర్స్ గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు. గుడ్ ఆర్ట్ డైరెక్టర్స్ అంటే కనుక వాళ్ళు ఏదైనా సెట్ వేస్తే అద్భుతమైన సెట్ వేస్తారు, వావ్ ఎంత బాగుంది సెట్, ఎంత గ్లాసీగా ఉంది, ఎంత మెరిసిపోతుంది, ఎంత ఇన్నోవేటివ్గా ఉంది అని మనం ఆశ్చర్యచకితులం అవుతాం. కానీ గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్స్ వేసే సెట్టు, అది సెట్ అని మనం ఫీల్ అవ్వం, న్యాచురల్ కదా, అది రియల్ లొకేషన్ కదా అని ఫీల్ అవుతాం. ఈ రంగస్థలంలో కూడా మీరు ఆ విలేజ్ ఆ వాతావరణం అన్నీ చూస్తుంటే కనుక అది రియల్గా న్యాచురల్ లొకేషన్లో తీసారని మీరు అనుకుంటారు. కాదు, అది సెట్. జూబ్లీ హిల్స్ అనే పాష్ ఏరియాలో ఒక నడిబోర్డులో ఖాళీ స్థలంలో వేసినటువంటి అంత పక్కా విలేజ్, పూడిపల్లి లాంటిది గోదావరి జిల్లాలో ఉండే ఒక చిన్న విలేజ్ని వేసి అత్యద్భుతంగా చేసినటువంటి రామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. అండ్ వారి మిస్సెస్ కూడా వారిని సహకరించారంట. వండర్ఫుల్ అండి, మనం ఇదే మీట్ అవటం. బట్ మీరు లేకుండా సెట్కి వచ్చాను నేను, మన మీట్ అయ్యామా? అవ్వలేదు, అదే అన్నాను. యా అండ్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ వర్క్. అండ్ ఈ సినిమాతోటి మీకు అవార్డులు అందరికీ వస్తాయి. లేదు, రావాలండి, రావాలి. మీకు ఆ గుర్తింపు రావాలి, మీకు అవార్డు రావాలి. వండర్ఫుల్ జాబ్ అమ్మా, యూ హ్యాడ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, అండ్ కీప్ ఇట్ అప్ ప్లీజ్. గాడ్ బ్లెస్. సో ఈ సినిమా గురించి చాలా ఎక్కువ చెప్తున్నా, ఎక్కువ మాట్లాడతాను అనిపిస్తాను, కానీ అనిపిస్తుంది కానీ రేపొద్దు సినిమా చూసిన తర్వాత కింద మన వాళ్ళు చెప్పారే మేము చెప్పింది చాలా తక్కువే అవుతుంది అన్నమాట వాస్తవం. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత, రషెస్ చూసిన తర్వాత ఇందులో తప్పులు ఏమైనా చెప్పండి, ఏదైనా కరెక్షన్స్ ఉంటే కానీ మనకి టైం ఉంది, మళ్ళీ రీషూట్లు చేసుకునే అవకాశం ఉంది అని అంటే, సినిమా చూసిన తర్వాత నేను స్పెల్ బౌండ్ అయిపోయి మాట్లాడలేకపోయా. ఫోన్ చేసి సుకుమార్కి చెప్పచ్చు చాలా బాగుందని, తృప్తి ఉండట్లేదు. నువ్వు పర్సనల్ ఎప్పుడు రాగలవు, నీ టైం ఎప్పుడు ఇవ్వగలవు సుకుమార్ చెప్పని చెప్పి, ఆయన వచ్చిన తర్వాత కూర్చుని హగ్ చేసుకున్న తర్వాత ఒక దాదాపు అరగంట గంట సేపు మాట్లాడుతూనే ఉన్నావు నేను సురేఖ, అలా మాట్లాడితే కానీ తృప్తి రాలేదు, అంత ఇదిగా ఉంది. అండ్ సురేఖ అయితే కనుక రషెస్ చూసిన తర్వాత అప్పుడు చరణ్ ఎండ్లో వచ్చాడు మేము చూస్తుంటే, అండ్ కంటి నీళ్ళతోటి కళ్ళు మూసేసుకున్న ఏడ్చేసి వాడు రాగానే వాడిని హగ్ చేసుకుని ఓ ఎక్కెక్కి ఏడ్చేస్తూ ఉంది. నేను కొంచెం కంట్రోల్ చేసుకున్నాను, నాకు లోపల బాధ ఎమోషన్ వస్తుంది కానీ తను మరీ ఆడదుగా ఆ బర్స్ట్ అయిపోయేలాగా ఉంది. అండ్ ఒకటి వాడి పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆది డెత్ సమయంలో ఆది ఎంత వండర్ఫుల్ చేశాడు, ఒక డిగ్నిఫైడ్ బాయ్గా విలేజ్లో చదువుకున్న యువకుడికి ఎంత కరెక్ట్ డిగ్నిటీ ఉంటుందో అది మెయింటైన్ చేసుకుంటూ చాలా చక్కగా చేసి, అండ్ డెత్ సమయం సారీ ఫినిషింగ్ వచ్చేసరికి ముగింపులో అత్యద్భుతమైనటువంటి ముగింపు, అక్కడ ఎమోషన్ రైజ్ అయిపోతుంది, అక్కడ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిపోతాం, వావ్ వండర్ఫుల్ మూవీ అనే ఫీలింగ్ వస్తుంది. అట్లాగా తను, అలాగే సమంత కానీ, ఇక ఆర్టిస్ట్ పరంగా వస్తే చరణ్ గురించి నేను చెప్పాలి. చరణ్ నిజంగా గర్వపడేటటువంటి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడు. అండ్ తను ఎప్పుడు విలేజ్కి వెళ్ళింది లేదు, విలేజ్ని చూసింది లేదు. ఎప్పుడు నా షూటింగ్ పూడిపల్లిలో జరుగుతుంటే ఒకసారి గెస్ట్గా వచ్చాడు, కానీ అప్పట్లో తను ఎంతవరకు అబ్జర్వ్ చేస్తాడో తెలియదు. ఇది ఎలాగా రాణిస్తాడు, ఇందులో ఏ రకంగా దీంట్లో ఆ యాక్సెంట్ కానీ ఆ యాస కానీ ఎలాగ తీసుకువస్తాడు అనేది ఒక అనుమానం ఉంటూనే ఉండేది. కానీ సినిమా చూసిన తర్వాత అండ్ సుకుమార్ గారి ఇన్పుట్స్తో కానివ్వండి, తన అబ్జర్వేషన్లో లోకల్ పీపుల్ని వాళ్ళని అందరినీ గమనించడం కానివ్వండి, వాళ్ళ యాసని అన్నింటినీ తను వెంటనే గ్రహించడం కానీ, వీటి వలన ఎక్కడ ఫ్లాలెస్, ఎక్కడ తప్పు లేకుండా చాలా తృప్తిగా ఇచ్చాడు. అండ్ తనకి సినిమాలు ఇక్కడ పలాన చోట కొంచెం పేలవంగా చేసావు, పలాన చోటకు తేలిపోయింది అని చెప్పడానికి లేదు, అన్ని చోట్ల ఇంటెన్సివ్గా చేశాడు, ప్రతి చోట చాలా డెప్త్కి వెళ్ళి చేశాడు. అంటే జనరల్గా ఏడిపించే సీన్లు ఉంటే కనుక క్యారెక్టర్స్ ఆర్టిస్టులు వాళ్ళు ఏడ్చేసి ఆ తర్వాత జనాలు ఏడిపిస్తారు, కానీ ఏడవకుండా ఏడిపించడం మాత్రం చాలా కష్టం. తను ఎక్కడ ఏడవలేదు, ఆ లోపల వచ్చి ఎమోషన్ దిగమింగుకుంటూ ఒక పుక్కిని పెట్టుకుని గుండెల్లో గుమ్మరంగా పెట్టుకుని ఆ తర్వాత ఫీల్ అవుతుంటే చూసే మనకి ఏడుపు వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్. అది ఆ రకంగా తను చూపించి చాలా చక్కగా చూపించాడు. అండ్ అలాగే
నవ్వించడం కూడా. తను ఎక్కువ పెద్ద నవ్వకుండానే తన బాడీ లాంగ్వేజ్ తోటి వినికిడి లోపంతో ఇచ్చే గెస్చర్స్కి మనకు నవ్వు వస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇక సమంత అయితే సమంతలా కనపడలేదు. ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి పెట్టినటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ మూతి విరుపులు కానీ అలాగే ఆ విలేజ్ తాలూకా గొట్టం పొయ్యిలో ఊతటం కానివ్వండి, ఆ బియ్యం ఏరియా రాళ్ళు అవి ఏరి బియ్యం గింజలు అప్పుడు నోట్లు వేసుకోవడం కానీ ఇలాంటి అన్ని చిన్న చిన్న ఫినెస్ అవన్నీ కూడా ఫైనాలిటీస్ అద్భుతంగా చూపించి రాబట్టగలిగారు సుకుమార్ గారు. అందరూ ఒక కోఆర్డినేషన్ లేకపోతే ఇది జరిగేదే కాదు. అండ్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరి గురించి ఇలా చెప్పుకుంటూనే వెళ్ళచ్చు, కానీ సమయభావం వల్ల ఇప్పటికే చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, ఇంకా చాలనిపిస్తుంది నాకే. అండ్ నా జగపతి బాబు గారైతేనేమి ఆర్టిస్టులుగా, అండ్ అత్తగా అనసూయ చాలా కొత్త క్యారెక్టర్, అమ్మాయి ఫుల్ ఫిల్డ్గా ఇంత క్యారెక్టర్ చేస్తుందని అనుకోలేదు నేను. అండ్ ఇందులో రాణించడం మెప్పించడం కాకుండా తన క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంది, వావ్ ఇందుకోసం అనసూయని పెట్టారనిపిస్తుంది. ఆ రకంగా మంచి క్యారెక్టర్ చేసి ఆమె రాణించారు. ఇక రాజన్ జగపతి బాబు గారు అయితే చాలా చాలా సెటిల్డ్గా చేశారు, ఆయనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అలాగే ప్రకాష్ రాజ్ నిడివి తక్కువైనా సరే సినిమాలో దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది. అండ్ ఆ రకంగా ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ చేయటం కానీ, ఇట్లాగ తల్లిదండ్రులు రామ్ చరణ్కి ఆదికి తల్లిదండ్రులుగా చేసినటువంటి నరేష్ కానీ రోహిణి కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో ఎంత న్యాచురల్గా చేశారు. ఆ రకంగా వాళ్ళందరూ కూడా నటీనటుల పరంగా వాళ్ళ కంట్రిబ్యూట్ చేసి సినిమాని మరొక లెవెల్కి తీసుకువెళ్ళారు. ఆ రకంగా ఈ సినిమా అన్ని విధాలుగా అన్ని కోణాల్లోంచి కూడాను అత్యద్భుతం అనిపించుకుంటుంది. రేపు రాబోయే రోజుల్లో మీ చేత శభాష్ అనిపించుకోవడమే కాకుండా అవార్డుల కోసం సినిమాలు తీయరు కానీ ఈ సినిమా అవార్డులు కూడా తన సొంతం చేసుకుంటుంది. అన్ని డిపార్ట్మెంట్లకి అందరికీ అవార్డులు వస్తాయి. అండ్ ఈ సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తుందన్నా సరే ఆశ్చర్యం లేదు, రావాలి, రాకపోతే అన్యాయం జరిగినట్లే. సో ఆ రకంగా ఈ సినిమా అన్ని రకాల హైట్స్ చూడాలని, ఈ 2018లో ఈ సినిమా అత్యద్భుతమైన సినిమా అవుతుందని అవ్వాలని అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చరణ్కి మిగతా యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొక్కసారి నా ప్రియమైన వైజాగ్కి వందనం. జై హింద్. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.